హాయ్ ఫ్రెండ్స్, పరాక్రమ్ మూవీ రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. పరాక్రమ్ మూవీని దర్శకత్వం అలాగే రైటింగ్ అన్ని కూడా బంటి సరోజ్ కుమారే రచించారు. ఇందులో శృతి, సమన్వయి అలాగే నాగలక్ష్మి కూడా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా ఎలా ఉంది అంటే, సినిమా మొత్తం చాలా బోరింగ్ గానే అనిపిస్తుందండి. యాక్టింగ్ ఒకటే బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్టోరీ ఏమీ లేదు. సెకండ్ హాఫ్ అంతా కూడా ఒక పాప వచ్చిన తర్వాత సీన్ ఎలివేషన్ ఇచ్చి తర్వాత మళ్ళీ కూడా లాగ్ అలాగే బోరింగ్ గానే కొనసాగిందని చెప్పుకోవాలి. ఇంకా అడల్ట్ కంటెంట్ మధ్యలో రెండు మూడు సీన్ లో కనిపిస్తుంది. అసలు కథ ఏమిటంటే, లోవరాజు తన తండ్రి చార్లీ చాపిన్ వేషం వేసిన తర్వాత ఆయనకి నటన మీద ఇంట్రెస్ట్ కలిగి తను కూడా నటుడు అవ్వాలి అని అనుకుంటాడు. అలాగని థియేటర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తుంటాడు. అలాగే ఇతను గల్లీ క్రికెటర్ కూడా. ఈయన ఉండే విలేజ్ ఎక్కడ అంటే లంపకాలోవా. తండ్రిని చూసి తను కూడా నాటకాలు వేస్తూ ఉంటాడు. ఈ పరాక్రమం అనేది కూడా ఒక నాటకమే. క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా తక్కువగా ఉందనే చెప్పుకోవాలి. హీరోని చాలా ఎలివేషన్ కోసం చాలా అనవసరమైనటువంటి సీన్స్ యూజ్ చేశారనే చెప్పుకోవాలి. ఇక అనవసరంగా క్రికెట్ సీన్స్ అయితే మనకి ఎక్కడ కూడా మంచిగా అనిపించవు. అలాగే ఇది చాలా అద్భుతంగా తీశారు అని మాత్రం ఎక్కడ కూడా మనకి అనిపించదు. జస్ట్ నార్మల్ గా, ఏమీ అంత ఎంజాయబుల్ గా అయితే ఉండదు. ఇక చార్లీ చాపిన్ క్యారెక్టరే కొద్దిసేపు కొనసాగించినా, అదే క్యారెక్టర్ ని యూజ్ చేసి కామెడీ పండించినా చాలా బాగుండేదేమో ఈ సినిమాకి. ఇంకా క్లైమాక్స్ విషయానికి వస్తే అన్నెసరీ ఎండింగ్ తో క్లైమాక్స్ అయితే ముగించేసాడనే చెప్పుకోవాలి. ఇది పెద్ద మైనస్ అనే చెప్పుకోవాలి. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే పర్వాలేదు అని మనం అనుకోవాలి. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా నార్మల్ గానే ఉంది. ఈ సినిమాని మనం ఒకసారన్నా చూడగలుగుతామంటే అది మెయిన్ గా బండి సరోజ్ కుమార్ యాక్టర్ వల్లే. కొద్దిగా గొప్ప అతను మాత్రమే ఈ సినిమాలో కొద్దిగా బాగా యాక్ట్ చేశారనే చెప్పుకోవచ్చు. ఇంకా ఫోటోగ్రఫీ కూడా పర్వాలేదనే అనిపిస్తుంది ఈ సినిమాకి. ఇక ఈ మూవీకి నేను ఇచ్చేదైతే 2 out of 5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.